योगभट्टसमासीनं ध्यानुन्यस्तगृद्वयं शङ्कचक्रधरं देवं योगानन्दमुपास्महे श्रीलक्ष्मीवल्लभारम्भां विकनोमुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् उक्ष्यतेऽस्य निकटे मन्त्रशास्त्रार्थपाटनं तमहं शिरसां वन्दे पद्मनाभगुरुं सदा ఏ నెన్ ప్రేక్షకుల దీపావళి శుభాకాంక్షలు దీపావళి మనకి ఈ దేవీ శరణవరాత్రులు అవగానే ఆశ్వీజ బహుళ చతుర్దశి అమావాస్య పాడ్యమి తెలుగు రాష్ట్రాలలో ఈ మూడు రోజులు కూడా దీపావళి అనేటువంటి మహోత్సవాన్ని దీపావళి పండగని మనం జరుపుకుంటూ ఉన్నాం ఉత్తరాది దేశాలలో దీనినే ఐదు రోజుల పండగగా చేసుకుంటారు వాళ్ళు త్రయోదశి నుంచి మొదలుపెట్టుకుని త్రయోదశి చతుర్దశి అమావాస్య పాడ్యమి విధి వరకు కూడా ఈ యొక్క దీపావళి పండుగని ప్రాధాన్యంగా చేస్తూ ఉంటారు దీపావళిలో ఉన్నటువంటి సనాతన ధర్మం ఏమిటి సనాతన ధర్మం మనకి దీపావళి ప్రాముఖ్యతని ఏ విధంగా చెప్తోంది దీపావళి చేసుకునేటువంటి విధా విధి విధానాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది మన సనాతన ధర్మం మనకి ఏం నేర్పింది అనేది చేసుకుందాం ఈ రోజున దీపావళి అంటే ధ్వని కాలుష్యం వాతావరణ కాలుష్యం అన్నీ కూడా కాలుష్యపూరితమైనటువంటి ఆ యొక్క టపాసులు కానీ ఇవన్నీ కూడా కాల్చటం జరుగుతోంది అయితే దీప ప్లస్ ఆవలి దీపముల యొక్క ఆవలి అంటే వరస దీపముల యొక్క వరసని దీపావళి అని చెప్పి ఈ దీపావళికి పురాణ గాథల్లో కృత త్రేత ద్వాపర యుగాల్లో ఉండేటువంటి అనేక అనేక రకాలైనటువంటి కథలు మనకి పురాణ గాథల్లో ఉన్నాయి బలిచక్రవర్తి ఘోరమైనటువంటి యాగం చేస్తున్నాడు మహత్తరమైనటువంటి యాగం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క కృతయుగంలో ఇంద్రుడి యొక్క పదవి పోయింది ఇంద్రుడు పదవిని మళ్ళా ఆ యొక్క ఇంద్ర పదవి దక్కించాలి ఇంద్రుడికి పదవిని ఇప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చారు అని చెప్పిన ఒక పురాణ గాథ అట్లాగే త్రేతాయుగంలో రాముల వారి యొక్క పట్టాభిషేకం జరిగిన రోజున అయోధ్య ప్రజలందరూ కూడా అనేక అనేక రకాలైనటువంటి దీపాలను వెలిగించి దీపావళి పండుగ చేసుకున్నారు అని చెప్పని అట్లాగే ద్వాపరయుగంలో తీసుకుంటే మనం ప్రధానంగా నరక చతుర్దశి ఈ నరకుడు నరకాసురుడు పదహారు వేల వంద పదహారు వేల ఒక వంద మంది స్త్రీలను చెరబట్టి తన యొక్క రాజ్యంలో హింసిస్తుతూ ఉండగా ఆ స్త్రీలందరూ కూడా మొరపెట్టుకోవటం మూలకంగా సత్యభావం తీసుకుని వెళ్ళి ఈ చతుర్దశి రోజున నరకాసర సంహారం జరిగింది తదుపరి తిది అయినటువంటి అమావాస్య రోజున ఆ యొక్క ద్వాపర యుగంలో ఆ గోపాలకులందరూ కూడా ఆ గొల్లలందరూ కూడా ఈ యొక్క దీపావళి జరుపుకున్నారు ద్వారకలో దీపావళి జరుపుకున్నారు అని చెప్పిన ఒక పురాణ కథ అయితే అసలు దీపావళి యొక్క ప్రాధాన్యత ఏమిటి ఈ దీపావళిలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం సనాతన ధర్మాన్ని మనం ఎట్లా అవలంబించాలి దీపావళి అయితే దీపావళిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అంటే అజ్ఞాన దశ ఈ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడం మన యొక్క ఏదైతే మనలో ఉండేటువంటి అంధకారం అనేటువంటి చీకటి ఏదైతే ఉందో ఆ చీకటిని పోగొట్టి జ్ఞానము అనేటువంటి వెలుతురుని ఇస్తుంది దీపావళి ఇక్కడ దీపావళిలో గొప్ప విశేషం ఏమిటంటే దీనికి ముందర మనకి దసరాకి ముందర మహాలయ పక్షము అని చెప్పినని భాద్రపద పూర్ణిమ నుంచి శుద్ధ పాడ్యమి వరకు కూడా ఈ పదహారు రోజులు కూడా షోడశీ శ్రాదకర్మ పదహారు రోజులు చేసేటువంటి శ్రాద్ధకర్మలో పితృదేవతలందరూ కూడా ఆ యొక్క లోకాల నుంచి పితృలోకాల నుంచి భూలోకానికి వస్తారు అని చెప్పిన ప్రతీతి ఈ యొక్క మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో అందరూ కూడా ఎవరి శక్తి అనుసారం వారు ఆ గతించినటువంటి పితృదేవతలందరికీ కూడా ఆ పితృశారథాలు చేయటం తిలతర్పణలు చేయటం అట్లాగే పితృదేవతలను ఉద్దేశించి అనేక అనేక దాన ధర్మాలు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే ఆ పితృదేవతలందరూ కూడా ఈ యొక్క ఈ దీపావళి పండగ రోజున మనం చేసేటువంటి ఏదైతే ప్రాధాన్యతను చేకూర్చినటువంటి ఈ యొక్క దీపావళి పండగ ఉన్నదో ఈ త్రయోదశి నుంచి మొదలుపెట్టుకునేటువంటి ఈ యొక్క దీపావళి త్రయోదశి రాత్రిగల త్రయోదశి రోజున యమదీపాన్ని ప్రారంభం చేస్తాం ఆ యమదీపాన్ని ప్రారంభం చేసి తదుపరి చతుర్దశి రోజున సూర్యోదయం కంటే ముందుగానే చక్కగా తలస్నానం చేస్తాం అభ్యంగన స్నానం చేస్తాం మనకి శాస్త్రవచనం ఏమిటంటే ఈ యొక్క నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పినని మనకి ఈ యొక్క చతుర్దశి రోజున చెప్తూ ఉన్నారు ఈ నరక చతుర్దశి రోజున ఈ నరక చతుర్దశి రోజున పొద్దున్నే ఒంటికంతటికీ కూడా నువ్వుల నూనెని పట్టించి పెట్టుకొని మనం చక్కగా తలస్నానం చేసి మనకి ఇక్కడ ప్రాంతీయ ఆచారంలో మంగళహారతులు అని చెప్పి అంటారు ఏమిటి మంగళహారతుల యొక్క ప్రాధాన్యత అంటే మనం ఎప్పుడైతే తైలాభ్యంగ స్నానం చేశామో తైలాభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాన్ని ధరించిన తర్వాత పెద్దవారి దగ్గరికి వెళ్ళి ఆ పెద్దవారి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి అశ్వత్థామ బలిరు అని చెప్పిన సప్తైకే చిరంజీవ అని చెప్పిన ఏడుగురు చిరంజీవులు ఉన్నారు మనకి ఆ ఏడుగురు చిరంజీవులు యొక్క మనసులో తలుచుకుని పెద్దలు నీవు కూడా చిరంజీవిగా ఉంటున్నాయినా సుఖించు అని చెప్పని పెద్దల యొక్క ఆశీర్వచనం పెద్దల ద్వారా మంగళహారతి తీసుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం మనకి ఈ చతుర్దశి రోజున అయితే ఈ చతుర్దశి రోజునే మనం ఏం చేయాలట శాస్త్రవాక్యంగా మనకి సనాతన ధర్మంలో చెప్పబడేటువంటిది ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వారందరూ కూడా యమతర్పణ తర్పణ అని చెప్పి అంటారు ఏమిటి యమతర్పణ తర్పణలో ఉన్నటువంటి గొప్ప విశేషం అంటే ఎవరైతే గతించి ఉన్నటువంటి మన పితృదేవతలు ఉన్నారో ఆ పితృదేవతలందరికీ కూడా ఉద్దేశించి వాళ్ళని యమ యమలోకంలో పడేటువంటి కష్టాల నుంచి విముక్తి కలిగించాలి స్వర్గానికి వాళ్ళు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను ఉద్దేశించి ఇక్కడ పితృదేవత ఆరాధన పూర్వకమైనటువంటి ఆ పితృదేవతలందరికీ కూడా మనం ఎవరైనా సరే మనం గతించిన తర్వాత ఖచ్చితంగా ఆ యమలోకాన్ని చూడవలసిందే నరకలోకాన్ని చూడవలసిందే నరకంలో బాధలు పడవలసిందే ఈ పితృదేవతల యొక్క ఉత్తీర్ణత కోసం వాళ్ళు ఉత్తమమైనటువంటి లోకాలకి వెళ్ళటం కోసం ఈ యొక్క సంతతి ఇక్కడ ఏం చేయాలిట చక్కగా స్నానం చేసి యమతర్పణ చేయాలి ఆ రోజు సాయం సంధ్యా సమయంలో ఇప్పుడంటే మనకి అనేక అనేక రకాలైనటువంటి పటాసులు వచ్చాయి పూర్వంలో ఏం చేసేవారు సనాతన ధర్మంలో ఒక దివిటీని వెలిగించి ఆకాశంలోకి చూపించేవారట అట్లా ఆ దివిటీని వెలిగించి ఆకాశంలోకి చూపించడం మూలకంగా పొద్దున చేసినటువంటి ఆ యమతర్పణ చిత్రగుప్త తర్పణ మూలకంగా ఆ యముడు రూపంలో సంతోషించి ఆ పితృదేవతలకి స్వర్గానికి మార్గం వేసేటువంటి మార్గాన్ని చూపించేటువంటి విధానాన్ని అవలంబిస్తారు అట్లా మన యొక్క పితృదేవతలకి ఆ స్వర్గారోహణ జరగటం కోసం మనం దివిటీని వెలిగించి ఆ ఆకాశంలోకి చూపించాలి అని చెప్పిన ఒక నియమం ఇది చతుర్దశి మరి తెల్లవారి దీపావళి అమావాస్య ఈ అమావాస్యలో విశేషంగా మనకి లక్ష్మీ సహస్రనామంలో కూడా చెప్తూ ఉన్నారు పూర్ణిమకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో అట్లాగే ఈ అమావాస్య రోజున కూడా లక్ష్మీ ఆరాధన చేయటం అనేది అంతే ప్రాధాన్యత కలిగి ఉన్నది ఇట్లా ఈ యొక్క దీపావళి పండుగ రోజున కూడా సూర్యోదయంతో ముందుగానే నిద్రలేచి ఈ యొక్క దీపావళి దగ్గర నుంచి మనకి ఈ యొక్క దీపావళి అమావాస రోజున చిత్తా స్వాతి నక్షత్రాలు రమారమి ఉంటాయి ఈ స్వాతి నక్షత్రం ఉంటుంది అమావాస రోజున ఈ స్వాతి నక్షత్రం తులారాశిలో ఉంది ఈ తులారాశిలో రవి సంక్రమణం కూడా ఈ యొక్క కార్తీక మాసంలోనే ఏర్పడుతూ ఉన్నది రవి తులారాశిలోకి ప్రవేశించినటువంటి సమయంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనం ఏదైతే దానము ఏదైతే ధర్మము చేస్తామో ఏదైతే పుణ్యకార్యం చేస్తామో ఏదైతే పూజ చేస్తామో ఏదైతే జీవనది యొక్క నదీ స్నానాన్ని చేస్తామో ఇవన్నీ కూడా వందకి వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పని ఇక్కడ గొప్ప విశేషం ఏమిటి అంటే ఈ యొక్క నువ్వుల నువ్వులోనేమో లక్ష్మీదేవి సకలమైనటువంటి జలరాశుల ఎందు అంటే వాపి తటాకములన్నీ అన్ని అన్నింటిలో కూడా అన్నిట్లో కూడా అన్ని నీళ్ళల్లో కూడా గంగాదేవి వసించి ఉంటుంది నివసించి ఉంటుంది అందుకని మనం ఒక్కసారి ఒక నూతి దగ్గరికి వెళ్ళినా ఒక కాలువ దగ్గరికి వెళ్ళినా జీవనది దగ్గరికి వెళ్ళినా గంగాదేవిని స్మరణ చేసుకుంటూ మనం సూర్యోదయం కంటే ముందుగానే ఆ రోజున దీపావళి రోజున ఆ గంగా స్మరణ చేస్తూ స్నానం చేయటం మూలకంగా మనకి ఈ జన్మలోవి కాదు పూర్వజన్మలో పాపములు కూడా పరిహారం అవుతున్నాయి అని చెప్పని విశేషంగా మన సనాతన ధర్మంలో చెప్పబడి ఉన్నది అయితే ఈ దీపావళి రోజున మనం లక్ష్మీ ఆరాధన ఈ లక్ష్మీ ఆరాధన సాయం సంధ్యా సమయంలో మనం ఉన్నాం ఆచరిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మనకి ఈ దీపావళి రోజున సింహలగ్నంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అని చెప్పినని పెద్దలు చెప్తూ ఉన్నారు అది రమారమి మనకి పదకొండు పన్నెండు అర్ధరాత్రి పదకొండు పన్నెండు మధ్యలో ఉంటుంది అంటే ఈ అర్ధరాత్రి పూట పదకొండు పన్నెండు మధ్యలో ఎప్పుడైతే అమావాస్య ఉన్నదో ఆ అమావాస్య రోజున ఈ సింహలగ్నంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం మూలకంగా మనకి అలక్ష్మి దారిద్ర్యమంతా కూడా పోయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పని మనకి వేదాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నాయి అయితే ఈ లక్ష్మీ ఆరాధనలో ఎవరి శక్తి అనుసారం వారు చేసుకోవచ్చు కొంతమంది వారు ఇంట్లో ఉండేటువంటి బంగారం అంతా కూడా పెట్టి వెండి బంగారం అంతా కూడా పెట్టి దానికి ఆరాధన చేస్తారు అట్లాగే నీ ఇంట్లో ఏదైతే శక్తి ఉన్నదో ఆ శక్తి అనుసారంగా అమ్మని ఆరాధన చేసుకోవచ్చు అట్లాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పూర్ణిమకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో సినీవాలి అని చెప్పినట్టు అమావాస్యని ఈ అమావాస్య రోజున కూడా ఈ లక్ష్మీదేవిని ఆరాధన చేయటం మూలకంగా సకలమైనటువంటి ఐశ్వర్యాలు కూడా మనకి కలుగుతాయి అని చెప్పి దీపావళిలో చెప్తూ ఉన్నారు అయితే తదుపరి పాడ్యమి బలిపాడ్యమి అని చెప్పినంటాం ఈ పాడ్యమి రోజున విశేషంగా మనకి ఒక కథని బలిచక్రవర్తి కథని చెప్తూ ఉన్నారు ఏమిటి బలిచక్రవర్తి కథ అంటే బలిచక్రవర్తి ఇంద్రుడి యొక్క పదవిని తక్కించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మహత్తరమైనటువంటి యాగం చేయి సంకల్పించాడు ఆ యాగంలో ఆ బలిచక్రవర్తి ఒక నియమం పెట్టుకున్నారట నేను యాగ పూర్ణాహుతి అయ్యేటువంటి లోపల ఎవరు వచ్చినా సరే నేను కాదు అనకుండా అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తానని నియమం పెట్టుకున్నారు అయితే ఈ యాగం కనుక మహాపూర్ణాహుతి చేశాడా బలిచక్రవర్తి ఇంద్రుడు పదవి పోతుంది ఇక ఇంద్రుడు ఆయన బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు మరి అటువంటి అసురుడు రాక్షసుడు మన ఇంద్ర పదవిని పొందకూడదు అనేటువంటి ఉద్దేశంతో మహావిష్ణువు ఒక వామనావతారంలో ఆ బలిచక్రవర్తి యాగం చేసే ప్రదేశానికి వచ్చి నాకు జపం చేసుకోవటానికి ఒక మూడు అడుగులు స్థలాన్ని ఇవ్వయా అని చెప్పి ఆ బలిచక్రవర్తిని వేడుకున్నారట అడుగులే కదా జపం చేసుకోవడానికి కదా వటు అడిగేది అని చెప్పి ఇవ్వటానికి సంసిద్ధమయ్యాడు శుక్రాచార్యుడు అడ్డుకుంటున్నాడు నాయన వచ్చినటువంటిది మాయావైనటువంటి మహావిష్ణువు ఆ మహావిష్ణువు నిన్ను మాయ చేస్తున్నాడు నువ్వు ఆ మాయలో పడమోక అని చెప్పి అన్నారట అప్పుడు బలచక్రవర్తి అన్నారట తీసుకునేటువంటి వాడు చతుర్దశి భవనాన్ని కూడా పరిపాలించేటువంటి మహావిష్ణువు అంటున్నావు కదా ఆయన చేయి కింద ఉంటుంది దానం ఇచ్చేవాడు చేయి నా చేయి పైన ఉంటుంది ఆ గెలుపు చాలు అని చెప్పారని ఆ మూడు కూడా ఆ కమండలంలో నీళ్లు పోసి దారాదత్తం చేశాడు మహావిష్ణువుకి ఆ మహావిష్ణువుకి దారాదత్తం చేసిన తర్వాత ఒక భాగంతో మొత్తం భూమండలాన్నంతటిని కూడా కొలిచేశాడు ఇంకొక పాదముతో భూలోకము భువర్లోకము మహర్లోకము జనోలోకము తపోలోకము సత్యలోకమైనటువంటి బ్రహ్మదేవుడు నివసించేటువంటి సత్యలోకంలోకి ఆ పాదాన్ని కొలిచాడు మహావిష్ణువు మూడో పాదం ఎక్కడ పెట్టాలి అని చెప్పినంటే ఆ బలిచక్రవర్తి శిరస్సు చూపించేట ఆ మూడవ పాదాన్ని ఆ బలిచక్రవర్తి మీద శిరస్సు మీద పెట్టి పాతాలానికి అధఃపాతాలానికి తొక్కివేసి ఆ పాతాల లోకానికి చక్రవర్తిని చేశారట బలి చక్రవర్తిని ఈ విధంగా ఈ యొక్క ఆ అతపాతాలకి తొక్కినటువంటి రోజుగా ఈ బలిపాడ్యమి అని చెప్పి చెప్తున్నారు ఈ బలిపాడ్యమి రోజున కూడా విశేషంగా పితృదేవతారూపమైనటువంటి ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో ఆ పితృదేవతను ఉద్దేశించి ఎవరైతే దానాలు చేస్తారో వస్త్రదానం కావచ్చు ఏదైనా సరే విద్యాదానం కావచ్చు నీ యొక్క శక్తి అనుసారంగా ఒక మనిషిని ఒక అన్నార్థిని నువ్వు కూర్చోబెట్టి అన్నం అన్నం పెట్టవచ్చు నీ శక్తి అనుసారం ఎవరైతే ఇట్లా దాన ధర్మాలు చేస్తారో ఆ పితృదేవతలు అందరూ కూడా ఉన్నత లోకాలకి వెళ్తారు అని చెప్పని విశేషంగా చెప్పబడుతున్నది అయితే తదుపరి యమద్వితీయ అని చెప్పని అంటున్నారు ఈ యమద్వితీయ కూడా రోజున కూడా హస్త భోజనము అని చెప్పిన ఇది కూడా పురాణ గాథల్లో చాలా విశేషమైనటువంటి ఒక ప్రక్రియ యమతిథియ ఈ ద్వితీయ రోజున ఎవరైతే అక్క చెల్లెల చేతుల మీదుగా ఆ సోదరులు భోజనాన్ని చేస్తారో వారికి ఆ యముని నుంచి వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా తొలుగుతాయి అట్లాగే ఆ యొక్క యమ బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఆ సోదరికి నిరంతరాయముగా కూడా ఆ సోదరుడు సర్వదా రక్షగా ఉంటారు అని చెప్పి ఈ యొక్క పురాణ గాథలు చెప్తున్నారు అయితే ఇక్కడ విశేషంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఏమిటి ఈ దీపావళి రోజున మనం విశేషంగా చేయవలసినటువంటి ప్రక్రియ ఏమిటి అంటే ప్రధానంగా ఈ పితృదేవత రూపమైనటువంటి ఈ మూడు రోజులు చతుర్దశి అమావాస్య పాడ్యమి ఈ యొక్క మహాలయ పక్షాల్లో వచ్చినటువంటి పితృదేవతల్ని మనం ఉన్నత గతులకి ఉత్తమ లోకాలకి పంపించటం కోసం ప్రత్యేకంగా మనం ప్రక్రియ ప్రక్రియపూర్వకంగా ఈ చతుర్దశి రోజున అమావాస్య రోజున ఈ అమావాస్య రోజున ధర్మశ్రాదము అని చెప్పి అంటారు అందరూ కూడా ఈ నల్ల నువ్వులతో ఆ పితృదేవతలను ఉద్దేశించి ఎవరైతే పితృదేవతలు గచి గతించి ఉన్నారో పితృవర్గానికి మాతృవర్గానికి అందరికీ కూడా ఈ తిలతర్పణ చేయటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ ఈ తిలతర్పణ చేయటం మూలకంగా ఆ పితృదేవతలందరూ కూడా చాలా తృప్తి చెంది నీ యొక్క వంశవృద్ధిని కోరుకుంటూ ఉంటారట మనకిప్పటికీ కూడా చాలామందికి సూతకము ఏటి సూతకము అని చెప్పి అంటారు ఈ ఏటి సూతకంలో కూడా మనం చేసేటువంటి ప్రక్రియలు ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా వారు పోయేటువంటి వచ్చేంత వచ్చేంతవరకు కూడా ఈ పిల్లలు ఏం చేయాలట వాళ్ళ యొక్క ఉన్నత గతిని కోరుకుంటూ అంటే ఆ పితృదేవతలు స్వర్గారోహణ చేయాలి మళ్ళా ఉత్తమ జన్మ రావాలి అని కోరుకుంటూ వారిని ఉద్దేశిస్తూ చేసేటువంటి ఏవైతే ఈ దాన ధర్మాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వారికే వర్తిస్తాయి అని చెప్పి పురాణ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ విధంగా ఈ దీపావళి రోజున మనమందరం కూడా విశేషించి ఇక్కడ మనం చేయవలసిన ప్రక్రియలు లక్ష్మీ ఆరాధనని చాలా ప్రాధాన్యంగా ఈ దీపావళి రోజున చేసుకోవాలి ఇట్లా మనం అనేక రకాలైనటువంటి పురాణ గాథల్ని కూడా మనం తెలుసుకుందాం ఆశ్వేజకృష్ణ చతుర్దశ్యా తిలతైలేన కర్తవ్యం స్నానం అని చెప్పని మనం పురాణ గాథలో చెప్పుకున్నాం ఈ ఆశ్వేజ మాసంలో కృష్ణమక్షంలో చతుర్దశి రోజున మనం నరక చతుర్దశి అని చెప్పి జరుపుకుంటూ ఉన్నాం ఈ నరక చతుర్దశి రోజున ఎవరైతే నువ్వుల నూనెని ఒంటికి రాసుకుని ఆ యొక్క తైలాభ్యంగన స్నానాన్ని ఆచరిస్తూ ఉన్నారో వారికి ఏవైతే దారిద్ర్యం ఉన్నదో ఆ దారిద్ర్యమంతా కూడా పోతుంది అని చెప్పని అంతేకాకుండా ఈ నువ్వుల నూనెని ఒంటికి రాసుకోవటం మూలకంగా శరీరంలో దృఢత్వం పెరుగుతుంది ఎముకలో దృఢత్వం పెరుగుతుంది అని చెప్ప్రని మనకి ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తూ ఉన్నది అయితే ఈ యొక్క పురాణ గాథలలో ఈ చతుర్దశి అమావాస్య పాడ్యమి మూడింటిని కూడా దీపావళిగా మనం జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ దీపావళి రోజుల్లో మనం ఏదైనా సరే మనం చేసేటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ దాన ధర్మాలన్నీ కూడా ఒకటికి వంద శాతంగా మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఎట్లా ఇస్తూ ఉన్నాయి మనకి అని చెప్పినంటే మనం తులా సంక్రమణము అని చెప్పిన జరుగుతున్నది ఈ తులా సంక్రమణంలో తులారాశిలో రవి ప్రవేశించడం మూలకంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనకి ఈ యొక్క తులారాసులో రవి ఉండేటువంటి ఈ సమయంలో మనం చేసేటువంటి ఏదైతే దానం ఉన్నదో ఏదైతే పూజ ఉన్నదో ఏదైతే స్తోత్ర పఠనం ఉన్నదో ఇవన్నీ కూడా అనేక అనేక రకాలైనటువంటి ఫలితాలని మనకి అందజేస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క చతుర్దశి రోజున మనం చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి పెద్దవారి చేతుల మీదుగా మంగళహారతి తీసుకుని సప్త చిరంజీవులు అనేటువంటి ఆ చిరంజీవులందరినీ కూడా తలుచుకుని మనం వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈ యొక్క విశేషమైనటువంటి ఈ నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి రోజున ఎవరైతే ఈ యొక్క దీప్ దివిటీలను వెలిగించి ఆకాశంలోకి చూపిస్తారో వారందరికీ కూడా నరక బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది మనం చెప్పుకున్నట్టుగా ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం పొందటమే కాదు నీవు చేసినటువంటి ఏవైతే దుష్కర్మలు ఉన్నాయో ఆ దుష్కర్మల నుంచి కూడా నీకు విముక్తి కలుగుతుంది మనం ఏది చేసినా కూడా మనకి పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు కూడా ప్రతిరోజు కూడా తెలిసి కానీ తెలియక కానీ అనేక రకాలైనటువంటి పాపాలను చేస్తూ ఉంటాం మనకు అది వాక్ రూపంలో కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అనేక రకాలైనటువంటి దోషాలని ప్రతి మానవుడు కూడా ప్రతినిత్యము కూడా తెలిసి కానీ తెలియక కానీ చేస్తూ ఉంటారు ఈ యొక్క అమావాస్య మొదలుకొని తర్వాత నుంచి వచ్చేటువంటి పాడ్యము నుంచి వచ్చేటువంటి కార్తీక మాసంలో ఈ తులా సంక్రమణంలో ఎవరైతే ప్రతినిత్యము కూడా నదీ స్నానం లేదా సూర్యోదయం కంటే ముందుగానే ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారో ఆ యొక్క తులారాసులో రవిగుండంగా ఉండేటువంటి ఈ యొక్క పుణ్యకాలములో ఆ యొక్క నీటిలో గంగాదేవి నివసించి ఉంటుంది కాబట్టి గంగా స్మరణ చేయటం మూలకంగానే మన పాపములన్నీ కూడా పరిహారం అవుతున్నాయి కాబట్టి ఎవరైతే సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి ఆ యొక్క స్నానం ఆచరిస్తూ ఉంటారో వారికి సర్వమైనటువంటి పాపములన్నీ కూడా తొలుగుతాయి అని చెప్పిన శాస్త్రవాక్యం చెప్తూ ఉన్నది అయితే ఇక్కడ విశేషంగా మనం ఈ దీపావళి రోజున సాయం సంధ్యా సమయంలో ధనలక్ష్మి ఆరాధన ధనలక్ష్మి పూజ ఈ ధనలక్ష్మి పూజని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి ఎవరి శక్తి అనుసారంగా వారు ఆచరించాలి మాకు ఈ పూజలు చేస్తున్నటువంటి విధానం మాకు తెలియదు అని చెప్పినంటే ఒక్క లక్ష్మీదేవిని మనం స్మరణ చేసుకోవాలి మనస్సులో అమ్మ నా ఇంట్లో ఉండేటువంటి ఏదైతే ఆ లక్ష్మి దారిద్ర్యం ఏదైతే ఉండదో ఆ దారిద్ర్యం ఈ దీపాలను వెలిగిస్తున్నాను దీపలక్ష్మిగా నిన్ను ఆరాధన చేస్తున్నాను ఈ దీపలక్ష్మితోనే నా యొక్క చీకటలన్నీ కూడా నా యొక్క దారిద్ర్యమంతా కూడా పోనీయమ్మ అని చెప్పని మనసులో స్మరణ చేసుకున్నా కూడా సరిపోతుంది ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క త్రయోదశి మొదలు ధనత్రయోదశి అని చెప్పిన ఈ త్రయోదశి చతుర్దశి అమావాస్య పాడ్యమి విద్య ఈ ఐదు రోజుల పండుగని ఏదైతే ఈ యొక్క దీపావళి పండుగగా మనం జరుపుకుంటూ ఉన్నామో ఈ దీపావళి పండుగ రోజున మనకి సకల శుభాలు కూడా కలగాలి అంటే లక్ష్మీనారాయణుల్ని అట్లాగే శివపార్వతుల్ని ఇక్కడ ప్రధానంగా ఈ శివ కానీ లక్ష్మీనారాయణని కానీ మనం మన మనస్ఫూర్తిగా ఆరాధన చేయటం మూలకంగా మనకి అనేక రకాలైన శుభాలు కలుగుతాయి అంతేకాకుండా మనం ఏదైతే ఎప్పటి నుంచో అనుభవిస్తున్నటువంటి పాపముల యొక్క రాశి ఏదైతే ఉందో ఆ పాపపు రాశి కూడా నాశనం అవుతూ ఉంటుంది ఇట్లా ప్రత్యేకంగా ఈ యొక్క దీపావళి ఐదు రోజులు కూడా మనం విశేషించి ఆ పితృదేవతల్ని స్మరణ చేసుకోవాలట ప్రతినిత్యము కూడా వారు లేనిదే మన యొక్క జీవనం లేదు ఈ రోజుల్లో యువత యొక్క ప్రభావం ఎట్లా ఉంది అంటే వారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది అంటే పెద్దవాళ్ళ యొక్క మాటకి విలువ లేకుండా పెద్దవాళ్ళ మాటకి విలువనివ్వకుండా నువ్వేమిట్లే నాకు చెప్పేది అనేటువంటి విధానంలో వాళ్ళందరూ కూడా ఉన్నారు అజ్ఞాన తిమిరం హంతం శుద్ధ జ్ఞాన ప్రకాశిక ప్రదాతేస్తు తత్కాలాయం విధీయతే మనకి ఈ యొక్క దీపావళి విశేషం ఏమిటంటే మనలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటిని పారద్రోళి మనలో జ్ఞానాన్ని ప్రేరేపించడమే ఈ దీపావళి యొక్క గొప్ప విశేషము అందుకనే మనం చేసేటువంటి నిత్య ఆరాధనలో అద్వైత సిద్ధాంతంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి విధానాన్ని లేకుండా అందరినీ కూడా అంటే శివపంచాయతం శివుడు ప్రాధాన్యమైతే పంచాయతనం అని విష్ణు ప్రాధాన్యత విష్ణు ప్రా పంచాయతనం అని ఇవన్నీ కూడా మనం ఎట్లాగైతే ఆరాధన ఉన్నామో మనం ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా ఒక చిన్న సదస్సుని ప్రారంభం చేసినా ఒక చిన్న ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నా మనం ఏ క చిన్న కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలనుకున్నా కూడా మొట్టమొదట మనం చేసేటువంటి దీప ప్రజ్వలన ఇక్కడ ఈ దీపావళిలో కూడా ప్రధానమైనటువంటి అంశం ఏమిటి దీప ప్రజ్వలన ఈ దీప ప్రజ్వలన చేయటం మూలకంగా మనలో ఉండేటువంటి ఏదైతే అజ్ఞానము అనేటువంటిది ఉన్నదో ఆ అజ్ఞానాన్ని అంతటినీ కూడా దూరం చేసుకోవటం ఈ దీప ప్రజ్వలనలో విశేషంగా మనకి చెప్పబడి ఉన్నది ఈ దీపము కుత్తిగా స్వరూపము అని చెప్పినని ఈ కుర్తిగా స్వరూపంలో ఆ కుర్తిగా ఘన సంజాతుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంతర్గతంగా మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నట్టుగా భావన అందుకని ఈ దీపారాధనలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే ఇక్కడ చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి దీపారాధనలో ఒక ఒత్తి వేయాలా రెండు ఒత్తులు వేయాలా మూడు ఒత్తులు వేయాలా లేకపోతే ఎన్ని ఒత్తులు వేయాలి ఆ దీపం ఎటువైపు చూస్తూ ఉండాలి ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఈ కార్తీక మాసం ఆరంభమైన దగ్గర నుంచి స్త్రీమూర్తులందరూ కూడా సూర్యోదయం ముందుగానే నిద్రలేచి ఈ నెల రోజులు చక్కగా స్నానాలు చేసి దీపాలు ముట్టిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సరే నీ యొక్క కుటుంబ అభివృద్ధి కొరకు నీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి యజమానులు పిల్లలు అందరూ కూడా అభ్యున్నతి రావాలి అంటే నీ యొక్క వంశాభివృద్ధి కలగాలి అంటే రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి మూడు ఒత్తులని బ్రహ్మవిష్ణుమహేశ్వరుడిగా విడివిడిగా మూడు ఒత్తులని మూడు ఒత్తులని కూడా వెలిగించి తూర్పు వైపుకు చూసేటట్టుగా దీపారాధన చేసుకోవాలి ఇది దీపారాధన యొక్క గొప్ప విశేషం ఇందులో ఏమిటి అంటే మనకి అనేక రకాలైనటువంటి తైలాలు కూడా ఇప్పుడు మనకి దొరుకుతూ ఉన్నాయి అందులో నువ్వుల నూనెతో చేసేటువంటి దీపారాధన శత్రు సంహారాన్ని దారిద్ర్య బాధల్ని పోగొడుతుంది ఎవరికైతే శత్రువుల యొక్క పీడ ఉన్నదో ఆ శత్రువుల యొక్క పీడ పోతుంది అట్లాగే మనలో ఉండేటువంటి సకలమైన దారిద్ర్యాలని కూడా దూరం చేస్తుంది నువ్వుల నూనె అట్లాగే చాలామంది కొంచెం శక్తి ఉన్నటువంటి వారు ఆవు నెయ్యితో కూడా దీపారాధన చేస్తారు ఈ ఆవు నెయ్యితో దీపారాధన చేయటం మూలకంగా ఇంట్లో అంతా కూడా చక్కటైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వటమే కాకుండా ఈ యొక్క ఆవు దీపారాధన చేయటం మూలకంగా సకలమైనటువంటి ధన ఆకర్షణని ఏర్పరుస్తుంది ఆవు దీపారాధన ఇంకా కొన్ని కొన్ని ప్రక్రియలకి విప్ప నూనెని ఇట్లాగే మల్లె మల్లె నూనెని జాస్మిన్ నూనెని అనేక రకాలుగా అనేక మంది వాడుతూ ఉన్నారు అవన్నీ కూడా కొన్ని కొన్ని ప్రక్రియల్లో మనం వాడుతూ ఉన్నాం మనకి ఇంట్లో గృహదేవతార్చన దగ్గర ప్రధానంగా మనం చేసుకోవాల్సినవి ఒకటి నువ్వుల నూనె లేదా ఆవునెయ్యి ఈ రెండు దీపారాధనలు ఈ రెండు తైలాలతో కూడా దీపారాధన చేసుకోవడం మూలకంగా మనకి చక్కటైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అట్లాగే ఈ యొక్క దీపావళి రోజున విశేషించి మనకి ఏ రకమైనటువంటి ప్రక్రియల్ని మనం చేయాలి అంటే ఆ యొక్క దీపావళి రోజున మనం ఎవరినైతే పితృదేవతను ఉద్దేశించి ఒక వస్త్రదానం చేయటం మూలకంగా మనకి జీవిత పర్యంతము కూడా వస్త్రాలకు లోటు ఉండదు అట్లాగే అన్నదానం చేయటం మూలకంగా మనకి జీవిత పర్యంతము కూడా అన్నానికి లోటు ఉండదు అంటే మనం మన యొక్క పితృదేవతను ఉద్దేశించి ఏదైతే మనం దానం చేస్తూ ఉన్నామో ఏదైతే అవతల వ్యక్తికి అవతల వ్యక్తిని మనం దైవంగా భావన చేసి మనం ఆయనకి దానం చేస్తూ ఉన్నాము అది మనకి వంద రెట్లు తిరిగి వస్తుంది మనం కొంత బాగా ఖర్చు పెట్టి పూజ చేశాం చాలా వైభవంగా చేశాం అయ్యో ఇంత ఖర్చు అయిపోయింది అంటే అక్క ఖర్చు ఖర్చుగానే ఉంటుంది ఇదంతా కూడా ఆ దైవ దైవానికే చెందింది ఆ దైవం కోసమే మనం చేశాము అనేటువంటి భావన కలిగిన రోజున అది వంద రెట్లుగా మనకి తిరిగి వస్తుంది మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఇదే అందుకనే మన సనాతన ధర్మం ప్రతి పండగకి కూడా ప్రతి పండగని కూడా వైజ్ఞానికంగా మనం చూసుకుంటే ఈ యొక్క దీపావళిలోనే ముందుగా మనకి వర్ష ఋతువు శ్రావణ భద్రవతి మాసాల్లో ఈ వర్ష ఋతువులో వర్షాలు పడి మొత్తం అంతా కూడా కాలువలన్నీ కూడా పొంగి అనేక అనేక రకాలైనటువంటి క్రిమికీటకాలన్నీ కూడా అందులో వచ్చి ఉంటాయి ఎప్పుడైతే శరదృతువు వచ్చి ఈ రెండో మాసం శరదృతువులో రెండో మాసం ఏంటంటే కార్తీక మాసం ఆరంభమవుతున్నదో ఎప్పుడైతే దీపావళితో ఈ యొక్క శరదృతువు రెండో మాసం ఆరంభమవుతున్నదో దీపావళి రోజున మనం వెలిగించేటువంటి మతాబులు వెలిగించేటువంటి ఇవన్నీ చుచ్చుబుట్లు వీటి వల్ల వాటిలో ఉండేటువంటి గంధకం యొక్క వాసన మూలకంగా ఈ క్రిమికీటకాలన్నీ కూడా దూరం అవుతాయి అని చెప్పి వైజ్ఞానికంగా కూడా మనం తెలుసుకోవాలి అందుకనే ప్రత్యేకంగా ఈ యొక్క దీపావళి రోజున విశేషంగా ఈ పటాసులు కాల్చడం ఈ మతాబులు కాల్చడం చిచ్చిబుడ్లు కాల్చడంలో గొప్ప విశేషం ఏంటంటే ఈ వాయువులో ఉండేటువంటి ఏవైతే క్రిమికీటకాలు ఉన్నాయో అట్లాగే భూమిలో ఏవైతే క్రిమికీటకాలు ఉన్నాయో ఆ క్రిమికీటకాలన్నింటినీ కూడా ఈ సంహరించడం కోసం అంటే అంటు వ్యాధులు రాకుండా మనకి ఉండేటువంటి ఆహార పదార్థముల మీద వాడేటువంటి ఈగలు దములు ఇటువంటివన్నీ కూడా సంహారం కోసం మనం ఈ యొక్క దీపావళి రోజున ఈ పటాసులు వెలిగించడం కూడా ఒక సాంప్రదాయంగా అనాదిగా మనకి వస్తున్నది ఇట్లా మనం ప్రతి ఒక్క పండగని కూడా మనం సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి పండుగని కూడా మనం వైజ్ఞానికంగా మనం తీసుకుంటే అందులో ఎన్నో రకాలైనటువంటి కోణాలలో ఎన్నో రకాలైనటువంటి విశేషాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి ఈ రోజున మనకి తెలియదు మన తరాల వాళ్ళకి అసలు చెప్పలేకపోతున్నాం మన యొక్క పండుగల గురించి చిన్నప్పటి నుంచి ఏమిటి పండుగ అంటే ఇంకో పది సంవత్సరాల తర్వాత దీపావళి పండుగ అంటే లక్ష్మీబాంబులు పేల్చుకోవటమే పండగ అంటే ఇక్కడ పూర్వం నుంచి వస్తున్నటువంటి ఏవైతే సనాతన ధర్మాలు ఉన్నాయో ఈ రోజు ఉన్నటువంటి యువత తెలుసుకోలేకపోతున్నారు పెద్దవాళ్ళు తర్వాత మీ తరాలకు కూడా అందించలేకపోతున్నారు కాబట్టి ఈ యొక్క దీపావళి రోజున ప్రత్యేకంగా మీ పిల్లలకి ఈ రోజు నుంచి అలవాటు చేయండి చక్కగా ఒక దేవాలయానికి తీసుకువెళ్ళటం అక్కడ దేవతా దర్శనం చేయించటం అక్కడ వారి చేత ఒక దీపారాధన చేయించటం దీపదానం చేయించటం ఇక్కడ గొప్పదైనటువంటి విశేషం ఏమిటంటే ఎవరైతే పితృదేవతలను ఉద్దేశించి సద్బ్రాహ్మణులకి దీపదానం చేస్తారో అంటే రజిత ప్రతిమ బంగారపు అంటారు ఆ విధంగా ఆ రజిత ప్రతిమలో దీపాన్ని వెలిగించి కనుక ఎవరైతే దీపదానం చేస్తారో వారు యొక్క పితృదేవతలు ఎవరైతే ఉన్నారో ఆ రౌరవాది రెండక లోకాల నుంచి ఉత్తీర్ణత చెంది చక్కగా ఆ స్వర్గానికి పైన అవుతారు అని చెప్పిన మనకు శాస్త్రవాక్యం చెప్తుంది అంటే ఈ దీపావళి రోజున ఎవరైతే దీపదానం చేస్తారో వారి యొక్క పితృదేవతలందరూ కూడా తెరిస్తూ ఉన్నారు ఈ విషయాల్ని మనం ఆచరిస్తూ మనం ఆచరిస్తూ మన తర్వాత తరాలకు కూడా ఇది నేర్పాలి వారితో కూడా దీపదానం ఇప్పించాలి వీడు మా పిల్లవాడు అసలు చదవట్లేదండి అజ్ఞానంలో ఉన్నాడు ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతూ ఉన్నాడు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ యొక్క అంధకారంలో ఉంటూ ఉన్నారో వారి చేత దీపదానం చేయించండి వారిలో ఆ జ్ఞానజ్యోతి వెలిగేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి ఆ జ్ఞాన జ్యోతి స్వరూపమైనటువంటి దీపాన్ని కనుక మనం ఆ సద్బ్రాహ్మణులకి దానం ఇవ్వటం మూలకంగా చక్కటి జ్ఞానం కలుగుతుంది అని చెప్పని మన సనాతన ధర్మం మనకి చెప్తోంది అట్లాగే ఈ యొక్క తైలాభ్యంగన స్నానం ఈ రోజున పిల్లలకి ఎవ్వరికీ కూడా మనం చిన్నపిల్లల్ని చూసినా కూడా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే అటువంటి నూనెలు ఇవన్నీ కూడా చిన్నప్పుడు రాసేవాళ్ళు ఇప్పుడు రాయకూడదు రాయక్కర్లేదు అంటూ ఉన్నారు అందుకనే ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా తేలిగ్గా ఉంటూ ఉన్నారు అట్లా కాకుండా ప్రతి ఒక్క తల్లి కూడా తన యొక్క పిల్లలకి ఈ యొక్క చతుర్దశి రోజున ఎవరైతే నువ్వుల నూనెని ఆపాదమస్తకము తల నుంచి పాదాల వరకు కూడా ఎవరైతే ఆ తైలాభ్యంగన స్నానం చేయిస్తారో వారికి ఉన్నటువంటి ఏవైతే పీడలు ఉన్నాయో ఆ పీడలన్నీ కూడా తొలగిపోతాయి అట్లాగే కొన్ని ప్రాంతాల్లో ఒక అలవాటు ఉన్నది ఈ దీపావళి అమావాస్య రోజున ఒక గడ్డిని ఇంత బారుగా జ్యోతిలాగా ఒక తాడలాగా కట్టి దానికి మంట వెలిగించి దాన్ని ఒక క్లాక్ వైజ్గా అట్లా తిప్పుకుంటూ ఉంటారు దిగదుర్చుకోవటం అని చెప్పండి ఎవరికి వాళ్ళు అట్లా తిప్పుకుంటుంటారు తొమ్మిది చోట్ల తిప్పుకుంటూ ఉంటారు ఆ తొమ్మిది చుట్లు తిప్పుకొని ఒక చోట చివరికి వదిలిపెట్టేసి కాళ్ళు చేతులు గడుకుని ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు అది పూర్వం నుంచి వస్తున్నట్టు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక ఆచారం ఏమిటి ఈ జ్యోతి ఇట్లా తిప్పుకోవడం మూలంగా ఏమవుతుంది అంటే మనలో ఉండేటువంటి ఏవైతే గ్రహపీడలు ఉన్నాయో ఏవైతే మనకి గాలి ధూళి అని చెప్పి అంటూ ఉంటాం ఏదో గాలి సోకింది ఒక దుష్టశక్తి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాం అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జ్వాలా తీగని వెలిగేటువంటి ఆ గడ్డి తీగని కనుక మనం చుట్టూరా తిప్పుకొని దిగదుడుచుకుని దాన్ని పారేయటం మూలకంగా మనకి చోకినటువంటి గాలి ధూళి ఇవన్నీ కూడా ఈ అమావాస్య దీపావళి అమావాస్యతోనే అనేది తొలగిపోతాయి అని చెప్పి మన సనాతన ధర్మం చెప్తోంది ఇవన్నీ కూడా చాలా మటుకు కూడా అంతరించిపోతూ ఉన్నాయి ఈ అంతరించిపోతూ ఉన్నటువంటి మన యొక్క సనాతన ధర్మాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేద్దాం ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఆ దివిటీలు వెలిగించటం ఆ దివిటీలు వెలిగించి ఆకాశంలోకి చూపించటం ఈ రోజున మనకి అనేక అనేక రకాలైనటువంటి వైజ్ఞానికమైనటువంటి విషయాలు ఎన్నో మనం తెలుసుకోగలుగుతున్నాం మనకి ఈ ప్రాసార మాధ్యమాల ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇంకా కొన్ని కొన్ని పుస్తకాలు చదవటం మనం చదవటం మన పిల్లలతో చదివించటం ఇవన్నీ కూడా ఇంకో పది ఒక రెండు నాలుగైదు తరాలు పోయిన తర్వాత నరకాసుడవరంటే కూడా చెప్పేటువంటి పరిస్థితుల్లో లేని లేకుండా ఉన్నాం మనం ఆ నరకాసుడు డెవర తెలియదు దీపావళి ఎందుకు చేసుకుంటున్నామో తెలియదు ఈ విధంగా అందరూ కూడా ప్రేక్షకులందరూ ప్రేక్షకులందరూ కూడా మనవి ఏమిటంటే ముందుగా మన యొక్క సనాతన ధర్మంలో ఈ దీపావళి యొక్క విశిష్టతని మనం తెలుసుకోవటమే కాకుండా ఈ తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలకు కూడా తెలియజేయాలి ఈ యొక్క దీపావళి రోజున విశేషంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన చాలా గొప్పైనటువంటిది అట్లాగే శివపార్వతుల యొక్క ఆరాధన మనం తర్వాత వచ్చేటువంటి యొక్క కార్తీక మాసంలో కార్తీక దామోదరుడిగా ఆయన్ని పిలుస్తూ ఉంటాం ఈ శివకేశలు యొక్క సంయోగం ఈ కార్తీక దామోదరుడు ఈ కార్తీక దామోదరుడిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి అని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా మనకి మొదటి నుంచి చెప్పుకునేటువంటి ఏదైతే విధానం ఉన్నదో ఈ త్రయోదశి చతుర్దశి అమావాస్య పార్జ్యమి విధియ ఈ ఐదు రోజులు చేసుకునేటువంటి దీపావళి పండుగని మనందరం కూడా శాస్త్రీయంగా సనాతన ధర్మంతో మనం ఏదైతే సనాతన ధర్మం మనకి నేర్పిందో ఆ సనాతన ధర్మం ప్రకారంగా దాన ధర్మాలు చేస్తూ మనకు తోచిన విధంగా మన శక్తి అనుసారంగా లక్ష్మీ ఆరాధన చేస్తూ ఈ చతుర్దశి రోజున అభ్యంగన స్నానంతో మంగళహారతులు తీసుకుంటూ అభ్యంగన స్నానం చేసి మంగళహారతులు తీసుకుంటూ పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుంటూ ఈ యొక్క సప్త చిరంజీవుల యొక్క అనుగ్రహంతో మనం కూడా చిరంజీవులుగా నివసించేటువంటి ఉండేటువంటి అదృష్టాన్ని పొందుతూ మనం ఈ యొక్క సనాతన ధర్మాన్ని మనం పెంపొందించుకుంటూ మనలో మన యొక్క తర్వాత తరాలని కూడా ఈ యొక్క దీపావళి పండుగని అందజేద్దాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధ్వని కాలుష్యాన్ని అట్లాగే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి మనం దీపాలు ప్రతి ఒక్క చిన్న పిల్లాడితో కూడా ఒక దీపం ముట్టించడం ఆ దీపం ముట్టించి నీ యొక్క ఇష్టదైవాన్ని ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవం కోసం నేను ఈ దీపం పెడుతున్నాను అని చెప్పి నీ రోజు నుంచే మనం నేర్పించాలి ఈ రోజున మనం పుట్టినరోజు పండుగలు అంటే ఉన్న దీపాన్ని కూడా ఆర్పేసి చేసుకునేటువంటి కొన్ని కొన్ని అవలక్షణాలు మనం అలవరుచుకుంటున్నాం అటువంటి అవలక్షణాలన్నింటిని కూడా దూరం చేసి మన పిల్లలకి మనం దీపాలు ముట్టించేటువంటి దీపావళి రోజున ఈ దీపాన్ని ముట్టించడం మూలకంగా నీలో ఉండేటువంటి అజ్ఞానం పోతుంది నాయనా నువ్వు ఈ దీపం ముట్టించు అని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా దీపాన్ని వెలిగించేటువంటి ప్రయత్నం చేయించడం ఆ దీపాల యొక్క వరుసలో మన ఇష్టదైవాన్ని మనం స్మరణ చేయటం మూలకంగా చక్కటి అభ్యున్నతి కలుగుతుంది పిల్లలందరికీ కూడా చక్కటి విద్యా విజ్ఞానాలు కలుగుతాయి ఎవరైతే ఈ యొక్క దీపావళి రోజున మీ ఇష్టదైవాన్ని అట్లాగే లక్ష్మీ ఆరాధనని ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా సగల శుభాలు కూడా కలుగుతాయి ఈ యొక్క ఏఎన్ఎన్ ఛానల్ వారికి అందరికీ కూడా వీక్షకులందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు అందజేస్తూ మీ అందరికీ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా కలిగి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి ఈ యొక్క దీపావళి పండగని సనాత సనాతన ధర్మంలో ఏ రకంగా అయితే మనం చెప్పబడి ఉన్నదో ఆ రకంగా చేసుకుంటూ మన యొక్క జీవితం యొక్క అభ్యున్నతిని మనం కోరుకుందాం అట్లాగే ఈ దీపావళి పండుగ అంతరార్థాన్ని ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందేటువంటి విధానాన్ని మనం అందరం కూడా తెలుసుకుందాం మనం తెలుసుకోవటమే కాదు మన తర్వాత తరాలకు కూడా ఇది అందచేద్దాం ఈ యొక్క దీపావళి యొక్క విశేషం పూర్తిగా మనకి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం పొందటం అట్లాగే లక్ష్మి యొక్క అనుగ్రహం పొందటం కూడా ఇక్కడ విశేషం కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పితృదేవతల్ని అటు దైవాన్ని ఈ రెండింటినీ కూడా ఏకకాలంలో సమన్వయం చేసుకుంటూ ఉదయం అంతా కూడా మాధ్యాహ్న కాలంలో అపరాహ్న కాలంలో పితృదేవత ఆరాధన చేయటం వారి యొక్క ఆశీస్సులు పొందటం అట్లాగే సాయం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించి ఆ దీపాల యొక్క వరసని మనం ఏర్పాటు చేసి ఆ దీపలక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ లక్ష్మీదేవిని మన గృహంలోకి ఆహ్వానపరిచి ఆ లక్ష్మి మన యొక్క ఇంట్లో ఉండేటువంటి దారిద్ర్యాన్ని అంతటిని కూడా దూరం చేసుకుని మనం సకలమైనటువంటి అభ్యున్నతలని కూడా మనం ఆశించాలి అని చెప్పని మీ అందరికీ కూడా సకల శుభాలు కూడా కలగని ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా కలగని అని వేడుకుంటూ ఈ యొక్క ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా మరి ఒకసారి దీపావళి శుభాకాంక్షలు అందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తిరస్సు నమో నరసింహాయ